అంటే మీరు దూరంగా ఉంటారు, లేకపోతే ఆయన మిమ్మల్ని ఆయన దూరం అయిపోతే నేను దూరం అవుతా. నాకు ఒకరి దగ్గరికి పోయి నేను దగ్గర కావాలని నేను కోరుకోను. ఎందుకంటే నాకు ఇనిషియాలిటీ ఉంది. నేను ఈరోజు పాలిటీషియన్ కాదు, మాది పొలిటికల్ ఫ్యామిలీ. 1972 మా ఫాదర్ ఆళ్ళగడ్డ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. అంటే 51 సంవత్సరాల కిందట మా ఫాదర్ ఇండిపెండెంట్గా ఆళ్ళగడ్డలో గెలిచినాడు, కాంగ్రెస్ అగెనిస్ట్గా. అప్పటి నుంచి మేము పొలిటికల్గా ఉంటున్నాం. 11లో 3 టైమ్స్ గెలిచినాడు, మినిస్టర్ చేసినాడు. 5 టైమ్స్ ఎమ్మెల్యే టోటల్ మా ఫాదరు. మినిస్టర్గా స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా చేసినాడు, నేను ఎమ్మెల్యేగా చేశాను, ఎమ్మెల్సీగా చేశాను. ఏదో ఈరోజు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగానో లేదంటే గాలికి వచ్చిన రాజకీయం కాదు, మాది స్ట్రగుల్ చేసి వచ్చిన ఫ్యామిలీ. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో డైరెక్ట్ ఫైట్ చేసినటువంటి ఫ్యామిలీ. ఏదో గాలికి వచ్చిన ఎమ్మెల్యేలం కాదు మేము. కాబట్టి మేము పాలిటిక్స్ వదిలిపెట్టేటువంటి లేదు. ఇదంతా చూసుకొని ఆయన భయపడి ఉండొచ్చు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. ఏది ఏమైనా ఆయన దూరంగా ఉంటున్నాడు కాబట్టి నాకుగా పోయి ఒకరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. నా స్ట్రెంగ్త్ నాకుంది, ఈ రోజుకు నా స్ట్రెంగ్త్ నాకుంది, నా క్యాడర్ బలంగా ఉంది. నాకు తెలుగుదేశం నుంచి తెచ్చుకునే అవసరం లేదు. అంటే మీరు తెచ్చుకోలేదంటే ఆ పక్క వాళ్ళు తెచ్చుకున్నారని అర్థం? అంతే కదా. ఈరోజు అక్కడ తెలుగుదేశం నుంచి వచ్చినట్టు కదా ఆయన పక్కన ఉండేది. ఈరోజు కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కార్యకర్తలు అందరూ దూరం అయిపోయినారు. ఈరోజు కార్పొరేటర్లు చూసుకోండి, దాదాపుగా 9-10 మంది కార్పొరేటర్లకు టికెట్ ఇచ్చి వాళ్ళని ఈరోజు కార్పొరేటర్లు చేసుకున్నారు. 2019 ఎలక్షన్లలో హఫీజ్ ఖాన్కి అగెనిస్ట్గా వర్క్ చేసినటువంటి వాళ్ళందరూ ఈరోజు కార్పొరేటర్లు చాలా మంది అయినారు. వాళ్ళందరూ ఇప్పుడు హఫీజ్ ఖాన్ గారి క్యాడర్లో ఉన్నారు. ఉన్నారు టీడీపీ నాయకులందరూ. ఎలక్షన్ దగ్గరకు వచ్చి ఎక్కడ ఉంటారు? అదంతా టీజీ వెంకటేష్ గ్యాంగ్. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, ఆయన టీడీపీకి వచ్చినప్పుడు టీడీపీలో వచ్చినారు, ఆయన బీజేపీ అంటే బీజేపీ పోయినారు. ఈరోజు పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం ఆయనే వాళ్ళందరినీ పంపించినాడు. కొన్ని రోజులు అక్కడ ఉంది, మీరు స్ట్రెంగ్త్ అని కాండి, మళ్ళీ వద్దురని. రేపు ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ పిలుచుకుంటే మొత్తం వెళ్ళిపోతారు, ఖాళీ అయిపోతుంది, డెఫినెట్గా ఖాళీ అవుతారు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ అక్కడ లేరంటారా? హఫీజ్ ఖాన్ గారి దగ్గర కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు. చూసుకోండి, నేను మీకు వార్డు నెంబర్లతో సహా చెప్పగలుగుతాం. ఎందుకు ఈరోజు ముఖ్యాన్ని చేయడానికి పక్కన ఉండేటువంటి పర్వేజ్ అనేటువంటి వ్యక్తి టీజీ వెంకటేష్ క్యాండిడేట్. పర్వేజ్ వాళ్ళ ఫాదర్ పేరు హఫీజ్ ఖాన్. హఫీజ్ ఖాన్ ఓటర్స్ని కన్ఫ్యూజ్ చేయని కానీ టీజీ వెంకటేష్ గారు చెప్తే వాళ్ళ ఫాదర్తో తీసుకుపోయి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నామినేషన్ ఇచ్చినాడు. ఆయన ఈరోజు పక్కన రైట్ హ్యాండ్. ఇంకా అట్లా పేర్లు చాలా ఉంటాయి చెప్పాలంటే, చెప్పి వాళ్ళని లీడర్లో చేయడం ఎందుకని. టీజీ ఫ్యామిలీని డీ కొట్టాలంటే ఇప్పుడు ఎస్పి మోహన్ రెడ్డి గారే కరెక్ట్ అని మీరు అంటారు. ఇప్పుడు హఫీజ్ ఖాన్ గారి వల్ల అవ్వదా? నేను ఓడగొట్టలేరా? అంటే హఫీజ్ ఖాన్ వల్ల అవ్వదా అంటే హఫీజ్ ఖాన్ దగ్గర ఉండే క్యాడర్ టీజీ క్యాడర్. ఓకే, రేపొద్దున సైలెంట్ చేస్తాడు, రమ్మంటే అందరు పోతారు. దగ్గర 20-25 ఇయర్స్ నుంచి ఆయనతో ట్రావెల్ అవుతుండే క్యాడరు. 19 ఎలక్షన్ తర్వాత ఇక్కడ వచ్చారు, మళ్ళీ పోతారు. మా దగ్గర ఉండేటువంటి క్యాడరు టీజీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. నేను తీసుకోలేదు, కంప్లీట్ వైసీపీ క్యాడర్, ఒరిజినల్ క్యాడరు, వైసీపీ క్యాడరు, నా సొంత క్యాడరు, నాతో పాటు మొదటి నుంచి ట్రావెల్ చేసిన క్యాడర్. 2012లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి వైసీపీలో ట్రావెల్ అయిన క్యాడర్ అది. మధ్యలో నాతో పాటు అక్కడ వచ్చి ఉండొచ్చు, మళ్ళీ ఇక్కడ వచ్చి ఉండరు. సో మీతోనే ఉన్నారు, మాతోనే వాళ్ళైతే డైవర్ట్ అవ్వలేదు. కొన్ని మీ క్యాడర్లో అయితే టీడీపీ వాళ్ళే కాకుండా ఆ రోజు నుంచి హఫీజ్ ఖాన్ గారితో పాటు ఉండేటువంటి క్యాడరు చాలామంది అక్కడ ఇమడలేక మళ్ళీ నా దగ్గరకు వచ్చి నాతో పాటు ఉన్నారు. అంటే ఆయన యాటిట్యూడ్ నచ్చక వాళ్ళందరూ నాతో పాటు ఉన్నారు. యాటిట్యూడ్ అంటే ఎలా ఉంటుంది అది వాళ్ళకు తెలిసింటుంది. అంటే ఒకటి, కార్యకర్త అనేవాడు నా దృష్టిలో ఎప్పుడైనా సరే
ఫ్యామిలీ మెంబర్ కంటే ఇంపార్టెంట్. ఈరోజు కార్యకర్తలు లేకుంటే నాయకుడు లేడు. అవును. ఏ పార్టీకైనా. ఏ పార్టీకైనా అవును. అవును. ఏ నాయకునికైనా కార్యకర్తలను బాగా చూసుకోలేకుంటే ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ లీడర్ అనేది మా కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ మా దగ్గర ఏమంటే కార్యకర్తలను ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటాం. మా దగ్గర కార్యకర్త నాయకుడు అని ఉండడు. ఫ్యామిలీ మెంబరే ఇక్కడికి వచ్చినాడంటే ఇంట్లో పోతారు, టేబుల్ మీద భోంచేస్తారు, మా మిస్సెస్ అక్క వదిన అనుకుంటుంటారు. ఇంకా అందరు ఫ్రీగా అంటారు, బెడ్రూమ్లోకి ఒకటి రారు, మొత్తం ఇల్లంతా తిరుగుతారు. ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటారు. అది ఇక్కడ ఉంటుంది. అది అక్కడ వాళ్లకు నాయకుని దగ్గర భరోసా ఉండకపోవచ్చు. ఎలక్షన్ల వరకు బాగా చూసుకుంటాడు, ఎలక్షన్ల తర్వాత వాళ్ళని వదిలేశాడు. వదిలేయడంతో వాళ్ళు పక్క వచ్చారు. జనరల్గా రూలింగ్ పార్టీలు ఉండే ఎమ్మెల్యే దగ్గరికి క్యాడర్ పోతారు. క్యాడర్ పోతారు. అవును. నా దగ్గర ఉండేటోళ్ళు కూడా అక్కడ పోవాలి, అది లాజిక్. కానీ రూలింగ్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యే దగ్గర నుంచి బయటకు వచ్చి నా దగ్గరకు వస్తాడా అంటే. ఇంకొకటి నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే సార్, మొన్న మీ వీడియోలన్నీ నేను చూస్తున్నప్పుడు చాలామంది టీడీపీలో ఉన్న నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తున్నారు. జనరల్గా ఎమ్మెల్యే ద్వారా పార్టీ కండువా కప్పుకొని జాయిన్ అవ్వాలి, బట్ చాలామంది మీ దగ్గర వస్తున్నారు. అదంటే మీరు అంటే మీరు ఏమి ఏం చేశారో లేకపోతే ఏ విధంగా మీ దగ్గరకు వస్తున్నారో అదొక ఆశ్చర్యం. అంటే నమ్మకం, నాయకుడు అనేది నమ్మకం కల్పించగలిగాను. ఏదైనా సరే మాకు సమస్య వస్తే అర్ధరాత్రి మా కోసం వస్తాడని ఒక నమ్మకం. మాకు సమస్య వచ్చి ఇంటి దగ్గర పోతే ఖచ్చితంగా ఆ సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తాడనేటువంటిది ఒకటి. మమ్మల్ని బాగా చూసుకుంటాడని. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక్కోసారి నా కార్యకర్తలను పోలీస్ స్టేషన్కి అర్ధరాత్రి తీసుకెళ్తే డ్రైవర్ కూడా లేకుంటే ఓన్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ పోయి స్టేషన్ మీద పోయి కొట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను స్టేషన్ పోయేసరికి నా మెసేజ్ ఫోన్ చేసేసరికి క్యాడర్కు హాఫ్ అన్ అవర్లో దాదాపు 500 మంది స్టేషన్ కాడ పోయి గలాట చేసి మా వాళ్ళని నడిపించుకోవచ్చుకుంది. సో ఆ భరోసా మీ దగ్గర ఉంటే. మా నాకు కష్టం వస్తే మా అన్న వస్తాడు, ఎక్కడికైనా వస్తాడు అనేది. అంటే నా మాది కూడా అదే క్యారెక్టర్. ఏ ఎక్స్టెంట్కైనా పోతాం వాళ్ళ కోసం. అవసరమైతే పార్టీతో డిఫర్ కావడానికి కూడా సిద్ధం. వాళ్ళు లేకుంటే మనమే ఉంది. మన దగ్గర వాళ్ళు లేకుంటే పార్టీ మనల్ని ఎక్కడ గుర్తిస్తుంది? ఒక నాయకుడిని గుర్తించాలంటే ఆ నాయకుని స్ట్రెంగ్త్ చూసి పార్టీ గుర్తిస్తుంది. అవును. ఆ నాయకుని స్ట్రెంగ్త్ ఏంది? కార్యకర్తే. కార్యకర్తలే. నా స్ట్రెంగ్త్ ఈరోజు కూడా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు నా స్ట్రెంగ్త్. దానికంటే ఎక్కువ నాకు ఉండేటువంటి క్యాడర్ వాళ్ళు ఈరోజు కమిటెడ్ ఉన్నారు. సో ఇప్పుడు హఫీజ్ ఖాన్ వర్సెస్ ఎస్వి మోహన్ రెడ్డి ఈ ఫైట్లో ఈసారి మరి టికెట్ మీకే ఎందుకు ఇవ్వాలంటే మీరేం చెప్తారు సమాధానం? అంటే ఈరోజు పబ్లిక్లో చెప్పేది కానీ ఎక్కడైనా కానీ టీజీ ఫ్యామిలీతో ఫైట్ చేయాలంటే ఇప్పుడుండే పరిస్థితులలో ఒక ఎస్వి కుటుంబం తప్ప ఎవరు చేయలేరు అనేది ఒకటి ఉంది. దానికి కారణాలు ఉన్నాయి. 2014 ఎలక్షన్ల టైంలో ఆ 12-14లో టీజీ వెంకటేష్ మినిస్టర్, పెద్ద పారిశ్రామికవేత్త. నేను 12-14 వరకు అప్పటి వరకు నేను ఎమ్మెల్యే కాలేదు, ఎక్స్ఎమ్ఎల్సీ గండి. ఆయనతో ఫైట్ చేసి 14లో ఓడించాను. 19లో హఫీజ్ ఖాన్ సపోర్ట్ చేసి అప్పుడు 14లో టీడీపీ హవా నడుస్తుంది. టీడీపీ హవా ఉన్నా సరే మీరు అప్పుడు వైఎస్ఆర్సీపీ నుండి గెలిచాను. అది ఒక టైకూన్, పెద్ద పారిశ్రామికవేత్త, మినిస్టరు. మినిస్టర్ కన్నప్పుడు మా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ట్రై చేశాడు. ఒక్కరి మీద కేసు పెట్టినా స్టేషన్ ముట్టడిస్తానని చెప్పాను. అవసరమైతే టీజీ వెంకటేష్ ఇంటినే ముట్టడిస్తానని చెప్పాను. మా వాళ్ళ జోలికి రాలేదు. టీజీ వెంకటేష్కి తెలుసు మా క్యారెక్టర్. వీళ్ళ క్యాడర్ జోలికి పోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ జోలి పోయినా ఏమన్నారు, క్యాడర్ జోలికి పోతే వస్తాడని. కాబట్టి మా వాళ్ళు దొరికారు. అంటే ఆ ఫైటింగ్ నేచర్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ ఉంది అనేది తెలుసు. కాబట్టి మనమైతేనే గెలవగలుగుతామనేది పబ్లిక్ అంటుండేది నేను చెప్పేదిగా. ఈరోజు పబ్లిక్లో మీరు అన్ని అడగండి, టీజీ భారత్తో ఫైట్ చేయాలి, టీజీ ఫ్యామిలీతో ఫైట్ చేయాలంటే ఎవరైతే బెటర్ అనే పబ్లిక్ అడగండి, పబ్లిక్ చెప్తారు. భరత్ని అడగండి ఎవరైతే నీకు టైట్ అవుతుందని. భరత్ కూడా ఎస్వి మోహన్ రెడ్డి అంటే నాకు టఫ్ అవుతుంది, టఫ్ అవుతుందని చెప్తాడు. భరత్ని అడగండి,
వాళ్ళని వెళ్ళనొద్దు, ఆయనే చెప్తాడు.